జడ్జి అనేవాళ్ళు వైట్ పేపర్కి ఉండాలి. అవతల వాళ్ళ వాదన వినాలి, ఇవతల వాళ్ళ వాదన వినాలి. చట్టం ఏం చెప్తుంది, రాజ్యాంగం ఏం చెప్తుంది, చట్టం ఆచరణలో పెట్టారా లేదా, అమలు కరెక్ట్గా జరిగిందా లేదా, రాజ్యాంగం ప్రకారం ఆ చట్టం ఉందా లేదా. ఇక్కడ రెండు ఇష్యూస్ ఉన్నాయి, చట్టాన్ని కాపాడటం, రెండోది రాజ్యాంగాన్ని కాపాడటం. చట్టం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే చట్టాన్ని ఆపేయచ్చు, చట్టాన్ని ఆచరణలో పెట్టకపోయినా ప్రశ్నించవచ్చు. ఈ రెండు ఉన్నాయి, ఈ కోణంలో వరకు యాక్సెప్టబుల్. అంతేగాని రాజ్యాంగ విచ్ఛిన్నం అనే చట్టం కాదు, రాజ్యాంగం కాదు. అక్కడ రెండింటికి లింక్ అయినటువంటి ఇష్యూ కాదు. ఇంకోటి ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటాం, ఏళ్ళు వయసు పెరిగే కొద్దీ ఎక్స్పీరియన్స్. ఇదివరకు నేను ఫస్ట్ ఫీల్డ్లో ఉన్నటువంటి సందర్భంలో ఒక ఆవేశంగా ఉండేది, ఇప్పుడికి కాస్త ప్రశాంతంగా చెప్తున్నాం. ఎప్పుడో ఆవేశం వస్తుంది, ఎందుకు, ఇంకోటి సబ్జెక్ట్ నేర్చుకుంటూ వస్తాం. ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఏ రెగ్యులర్ స్టూడెంట్, ప్రతి మనిషి కూడా నిత్య విద్యార్థి, నేర్చుకుంటూ ఉండాలా, పరిపక్వత తెచ్చుకుంటూ ఉండాలి. ఒక్కసారి అందరం కూడా ఆకాశంలో చూడబడ్డం కాదు, ప్రతి ఒక్కళ్ళకి కొంత నేర్చుకుంటే, ఎంత మేధావైనా కూడా ఇంకా ఎదగాలనుకోవాలి. అది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటాం. సుప్రీంకోర్టు దగ్గర నుంచి హైకోర్టు నుంచి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో కొన్ని మాట్లాడుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెబియస్ కార్పస్ పిటిషన్లు ఉన్నాయి. హెబియస్ కార్పస్ ఇక్కడ ఇంటెన్షన్ ఆఫ్ ద పిటిషన్లు కూడా చెక్ చేసుకోవాలి. ఇంటెన్షన్ ఆఫ్ పిటిషన్, హెబియస్ కార్పస్ అంటే ఏంటి, ఒక వ్యక్తిని ముందు పట్టుకెళ్ళిపోయారు, దాచేస్తున్నారు. మావోయిస్టులని అట్లా పట్టుకెళ్తారు, 4 రోజులు బాధి తర్వాత తీసుకొస్తారు. దొంగలను అట్లా పట్టుకెళ్తారు. మామూలు వాళ్ళని పట్టుకెళ్ళినప్పుడు నువ్వు ఇన్వాల్వ్ కావాలి. ఒక మామూలు వాళ్ళని కుట్ర కోణంలో నుంచి జరిగేటువంటి దాని మీద విచారణకి అడ్డుపడకూడదు. దొంగతనాల కేసుల్లో అడ్డుపడకూడదు, చీటింగ్ కేసుల్లో అడ్డుపడకూడదు. రూల్ ప్రకారం అయితే కనుక ఈ దొంగ, గజ దొంగ లేదా ఒక తీవ్రమైన మర్డర్ చేసినటువంటి వాడిని కూడా వెంటనే 24 గంటలలోపే ప్రొడ్యూస్ చేయాలి. చేస్తే ఆ దొంగ చెప్తాడే, నేను దొంగతనం ఎక్కడ చేశాను, ఎట్ట చేశానని చెప్తాడా. రూల్ ప్రకారం అయితే 3rd డిగ్రీలు ప్రయోగించకూడదు, ఏమీ చేయకూడదు. కూర్చోబెట్టి ఏమండి దొంగగారు, అండ్ మళ్ళీ దుర్భాషలు కూడా అడగకూడదు. ఏమండి దొంగగారు, మీరేదో అక్కడ 10,000 రూపాయలు దొంగతనం చేశారని మాకున్న సమాచారం అండి, మీరేం చేశారండి అంటే, లేదు అక్కడ అలా కాదు సార్, మీరు అక్కడ ఉన్నారు సార్ ఆ టైంలో, అవును అటివేం చేయడానికి వచ్చాను అంటాడు. వదిలేయాలనా, ఏంద్ర మాట్లాడుతున్నావు, 4 బయతే 10,000 కాకపోతే 5,000 తెచ్చిస్తాడు. ఇది ప్రాక్టికల్, అది వీళ్ళకి తెలియదా దొంగతన కేసులో. ఇంకోటి ఆ పిటిషన్స్, హెబియస్ కార్పస్ పిటిషన్లు వేసింది ఒకటేం చీటింగ్ కేసులు, ఇంకోటి చోరీ కేసులు, అలాంటివి కూడా ఉంటాయి.